మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ షట్లు వేసుకుంటారు. అయితే ఈ రెండింటి మధ్య తేడా మీరు ఎప్పుడైనా గమనించారా? ఆడ మగ షట్లు రెండు ఒకేలా ఉంటాయనుకోవద్దు. ఆ తేడా ఏంటో బహుశా మీరు గమనించి ఉండరు, ఎందుకంటే అది కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం. లేడీస్ విషయంలో అది జాకెట్ కానీ బ్రా కానీ షర్ట్ కానీ ఒక్క విషయంలో మగవారి షర్ట్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. నమ్మకపోతే ఓసారి పరిశీలించండి. మగవారి షర్ట్కి బటన్స్ కుడివైపున ఉంటాయి, లేడీస్ వేసుకునే షర్ట్కి బటన్స్ ఎడమవైపున ఉంటాయి. అది ఎందుకో ఆ షర్టు కుట్టేవారికి తెలియకపోయినా కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆచారం అలానే కొనసాగుతూ వస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే లేడీస్ షర్ట్ బటన్స్ లెఫ్ట్ సైడ్, జెంట్స్ షర్ట్ బటన్స్ రైట్ సైడ్ ఉంటాయి. దీనికి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. 1850 నుంచి దీనిపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఇంగ్లీష్ రాణులు తమంత తాముగా డ్రెస్ చేసుకోరని, పని మనుషులే వారికి బట్టలు వేస్తుంటారని, కుడి చేతి వాట ఉన్న పనివాళ్లు ఎడమ చేతి వాట ఉన్న పనివారికి ఇద్దరికీ వీలుగానే వాళ్ల షర్ట్లకు బటన్స్ ఎడమవైపు పెట్టేవారని, అదే ఆచారం కొనసాగుతుందని కొంతమంది చెబుతారు. పాతకాలంలో రాజులు సైనికులు షర్ట్ లోపల ఆయుధాలు దాచిపెట్టేవారని, అవి కుడి చేతితో తీసుకునేందుకు వీలుగా ఎడమవైపు పెట్టేవారని, అందుకే షర్ట్ బటన్స్ కూడా కుడివైపు పెట్టి కుడి చేతి లోపలికి పోయేందుకు వీలుగా ఉంచేవారని, ఈ పద్ధతి నెపోలియన్ అనుసరించేవారని చెబుతారు. నెపోలియన్ కాలం నుంచే ఇలా మగవారి షర్ట్ బటన్స్ కుడివైపు పెట్టడం మొదలైందని చెబుతారు. అదే సమయంలో కొన్ని రాజకుటుంబాల్లో మహిళలు తమ కోటలో కత్తులు పెట్టుకుని భర్తనో ప్రియులనో చంపేసిన సందర్భాలున్నాయని, అందువల్ల వారికి ఆ అవకాశం లేకుండా లేడీస్కి ఎడమవైపు బటన్స్ పెట్టే పద్ధతి నెపోలియనే ప్రవేశపెట్టారనేది మరో సిద్ధాంతం. ఈ సిద్ధాంతం సంగతి ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు గుర్తించని విషయం, లేడీస్ షర్ట్కి లెఫ్ట్ సైడ్ బటన్స్, మగవారి షర్ట్కి రైట్ సైడ్ బటన్స్ ఉండడం. ఇంతవరకు దానికి కారణాలు నెపోలియన్ ప్రవేశపెట్టిన పద్ధతి వల్లనే ఈ సాంప్రదాయం కొనసాగిందని అనుకోవాలి.